ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం మతపరిపాలన సాగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. అవహేళనగా మాట్లాడిన రాజీవ్ గాంధీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఉద్యమాలు చేయడం సిగ్గుచేటన్నారు. క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. నెల్లూరు వేదాయపాలెంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఆలోచనతో నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాడు పుత్రుడిగా వాళ్ళ పుత్రుడిగా వారు ఒక నిమ్మన వర్గం కులాన్ని విమర్శిస్తూ హేళనగా మాట్లాడే ధోరణి ఇవాళ కోర్టు వారికి శిక్ష విధించింది. ఒక కుటుంబ పరిపాలన జరుగుతుండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు. ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతి పరులు ఉన్నారు. మోదీ కూడా అలాంటి వాడే. ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. బీసీస్ మీద సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఎంపీటీస్తో సహా బీసీస్లో ఇంకా వెనుకబడిన వర్గాలు పోసిన వాళ్ళు లీడర్ మందులు వారు ఇలాంటి వాళ్ళకి కూడా ఒక కమిటీ వేసిన ఖ్యాతి ఓన్లీ మోడీ గారిది. వారిని అందరినీ కూడా కులగణన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిన పరిస్థితుల్లో దాన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రం చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో అలానే దోపిడీ కార్యక్రమాల్లో మతపరమైన కార్యక్రమాల్లో ఇవాళ క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఒక మతపరమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఒక ప్రజాప్రభుత్వం కాకుండా మతపరమైనటువంటి ప్రభుత్వాలు ఆలోచనతో క్రైస్తవులకి చర్చలు కట్టడం, క్రైస్తవులు చర్చలకి భూములు కూడా ఇస్తున్నారని తెలిసింది. మా చాలా ఖరీదైన భూములు ఎంఆర్ఓలు తెలియకుండా కూడా ఇస్తున్నారనేది త్వరలో ఆ ఇన్ఫర్మేషన్తో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది, ముందుకు వస్తుంది. ఈ ప్రభుత్వం మత రాజ్యం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ సహించకుండా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.